హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిఆర్ క్రియేషన్స్లో నేను చికెన్ పికిల్ రెడీ చేశాను. ఇంగ్రీడియంట్స్ అంతా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులో పసుపు, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఆ తర్వాత ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి చికెన్ పీసెస్ వేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఆయిల్ వేయనవసరం లేదు, ఇది నార్మల్ ప్యాన్ కాబట్టి కింద అడుగు అంటకుండా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ కుక్ అయ్యేటప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి డ్రై రోస్ట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వాటర్ వచ్చాయి. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది. నాకైతే 20 మినిట్స్ పట్టింది ఫుల్గా డ్రై రోస్ట్ అయిపోవాలి. అదంతా ఒక ప్లేట్లో తీసుకొని ఒక 500 ml గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోండి. మీ దగ్గర నువ్వుల నూనె ఉన్నా తీసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రం యూస్ చేయొద్దు పికిల్స్లో. తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకొని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి. బాగా రెడ్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేయకండి, పీసెస్ గట్టిగా అయిపోతాయి. అలా అని మరీ కొంచెం లైట్ గోల్డ్ కలర్లో ఉన్నప్పుడు కూడా తీయకండి, బాగా మీడియంగా ఉన్నప్పుడు తీసుకోండి. ఈ కలర్లో ఉంటే సరిపోతుంది పికిల్కి. ఆ తర్వాత ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇది మాత్రం ఫ్రెష్ తీసుకోండి, స్టోర్ చేసింది మాత్రం వద్దు. అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసింది అయితేనే బాగుంటుంది. బాగా రోస్ట్ చేసుకోవాలి ఒక 2 to 3 మినిట్స్ వరకు. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసి ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా చికెన్ పీసెస్కి పట్టేంత వరకు. ఇప్పుడు అందులో సాల్ట్, కారం, గరం మసాలా వేసి సిమ్లో పెట్టి 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోండి. పికిల్ బాగా చల్లారిన తర్వాతనే ఒక 100 to 150 ml లెమన్ జ్యూస్ వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు లెమన్ జ్యూస్ వేయకూడదు, బాగా చల్లారిన తర్వాత వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పికిల్ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.